ఆరు నుంచి పన్నెండు నెలల బేబీస్ కోసం ఎన్నిసార్లు ఫుడ్ అండ్ మిల్క్ ఇవ్వాలి ఆరు నుంచి ఎనిమిది నెలలు నాలుగు నుంచి ఆరుసార్లు బ్రెస్ట్ లేదా ఫార్ములా మిల్క్ మొత్తం మీద ఏడు వందల నుంచి వెయ్యి మిల్లీ లీటర్ల పాలు అవసరం ఒకటి నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ బేబీ ఫుడ్ అది రెడీమేడ్ లేదా ఇంట్లో చేసినదైనా సరే రోజుకు రెండు సార్లు ఇవ్వాలి ఇందులో భాగంగా రైస్ ఓట్స్ లేదా గడ్డి జాతి ధాన్యాలు ఉదాహరణకు బార్లీ రాగి మొదలైనవి అలాగే ఒకటి నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ ప్యూరీ రోజుకు ఒకటి నుంచి రెండు సార్లు ఇవ్వాలి తొమ్మిది నుంచి పన్నెండు నెలల బేబీస్ కోసం మూడు నుంచి ఐదు సార్లు మిల్క్ ఫీడ్స్ ఇవ్వాలి మొత్తం మీద రోజుకు నాలుగు వందల యాభై నుంచి ఎనిమిది వందల మిల్లీలీటర్ల వరకు ఇవ్వచ్చు పావు నుంచి అరకప్పుడు ఏదైనా ధాన్యంతో చేసిన ఫుడ్ అలాగే పావు నుంచి అరకప్పుడు వెజిటబుల్ లేదా ఫ్రూట్స్ మ్యాష్ చేసి ఇవ్వాలి రెండు చెంచాల పెరుగు ఇవ్వాలి చీజ్ పన్నీర్ పీనట్ బటర్ నెయ్యి వెన్న కూడా తరచూ ఇవ్వచ్చు గడ్డి జాతి ధాన్యాల ద్వారా బేబీకి శక్తి లభిస్తుంది వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ద్వారా విటమిన్స్ మినరల్స్ అండ్ ఫైబర్ లభిస్తాయి ప్రోటీన్ అంటే పప్పు గుడ్డు పెరుగు చికెన్ మొదలైనవి బేబీ శారీరక ఎదుగుదలకు తోడ్పడతాయి రోజు ఒకే రకం కాకుండా ధాన్యాలు కూరగాయలు పండ్లు వెరైటీ ఇవ్వాలి బేబీకి ఆరు నెలలు వచ్చాక ఒకవేళ మీకు సరిపడా పాలు వస్తున్నా కూడా పాలతో పాటు సాలిడ్ ఫుడ్ పెట్టాలి ఇవి రెండు బేబీ గ్రోత్ కోసం తప్పనిసరి ఖచ్చితంగా చెప్పినంత క్వాంటిటీ తినాలని రూల్ లేదు ఫోర్స్ చేయకండి కానీ ప్రయత్నం మానకూడదు ప్రతిసారి ఆహారానికి మధ్య కనీసం రెండు గంటల గ్యాప్ ఉండాలి